వెల్కమ్ టు ఎస్బిటిఎస్ సైన్ విత్ స్టార్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మన సైన్ విత్ స్టార్ ప్రోగ్రామ్కి D10 ఫేమ్ అక్సా ఖాన్ మనతో ఉంది. సో ఆమె లైఫ్ జర్నీ గురించి, అలాగే మూవీస్లో చేస్తుంది కాబట్టి, సో వాటి డీటెయిల్స్ అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? ఓకే, బాగున్నాను మేడం. సో లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు D10 తర్వాత? సూపర్బ్గా జరుగుతున్నాయి. చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎందుకంటే D10 అయిపోయిన తర్వాత ఇంకా లైఫ్ చేంజ్ అయింది, ఓకే, బాగా చేంజ్ అయింది. ఇంకా మంచి టార్గెట్ తీసుకొని వచ్చాను ఇక్కడ, అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో సూపర్ జరుగుతున్నాయి సార్. సో మీరు అనుకున్న టార్గెట్స్ అన్ని రీచ్ అవుతున్నారా? కొద్దిగా స్లో స్లోగా, ఎందుకంటే ఇది ఫస్ట్ స్టెప్ టాలీవుడ్లో. సో ఎప్పుడో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ మనం విన్నాను చిన్నప్పటి నుంచి. ఓకే, సో అలాగే నేను కూడా వెళ్తున్నాను స్లో స్లోగా, హోప్ ఇన్ ఫ్యూచర్ మంచి అవుట్పుట్ వస్తాయి. ఓకే. సో మీరు మీ లైఫ్ అంతా మధ్యప్రదేశ్లో గడిపారు కదా, సో అక్కడ నుండి హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లో మీకు ఎలా అనిపించింది? అంటే ప్లేసెస్ చూసారు, హైదరాబాద్ అట్మాస్ఫియర్ మీరు కంఫర్ట్గానే ఫీల్ అయ్యారా, లేదంటే ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ లైక్? అదే, నా మధ్యప్రదేశ్లో లైక్ ఇట్స్ మై బర్త్ ప్లేస్. ఓకే, సో హైదరాబాద్ కూడా అలాగే చెప్పొచ్చు. ఇక్కడ చాలా అందరూ చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉన్నారు అందరు పీపుల్. ఇంకా ఐ లవ్ దెమ్, ఎందుకంటే వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. మెయిన్ ఒక సెలబ్రిటీకి, ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడో లైఫ్లో ఎంకరేజ్మెంట్ ఉండాలి. అందరు సపోర్ట్ ఇస్తే చాలు, ఎక్కడో వెళ్తారు పైగా. సో అందుకే నాకు అందరు చాలా సపోర్ట్, చాలా ప్రేమ ఇచ్చారు. దానికి స్పెషల్ థ్యాంక్స్ అందరు సౌత్ పీపుల్కి. ఇంకా ఇక్కడ నేను చాలా, నేను ఎక్కువ తిరగలేదు, కానీ నేను చార్మినార్ చూశాను, ఇంకా గోల్కొండ చూశాను, రామోజీ ఫిల్మ్ సిటీ, ఇవన్నీ నేను తిరిగాను. సూపర్, చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే చార్మినార్ హిస్టారికల్ ప్లేస్, సో అప్పుడు అక్కడ తిరిగాను. సో చాలా మంచి ఫీలింగ్ వచ్చింది, చాలాసార్లు అక్కడ వెళ్ళాను చార్మినార్లో. ఇంకా ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ ఉంది, నేను అది కూడా బాగా తిన్నాను, అది కూడా చాలా నాకు స్పెషల్గా అనిపించింది. ఓకే, సూపర్. సో ఇప్పుడు మధ్యప్రదేశ్ కంటే హైదరాబాదే బాగా నచ్చింది అంటున్నాను. అంటే నేను రెండులో కంపారిజన్ చేయను, మధ్యప్రదేశ్కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది, హైదరాబాద్కి ఒక స్పెషల్ ప్లేస్. ఓకే, సో మీ నేమ్ అక్సా ఖాన్ కదా, అక్సా ఖాన్ అంటే అసలు మీనింగ్ ఏంటి? మీనింగ్గా చెప్పాలంటే అరబ్లో ఫస్ట్ మాస్క్ పేరు మస్జిద్ అక్సా. ఓకే, మాస్క్ అంటే లైక్ ముస్లిమ్స్ ఎక్కడ ప్రేయర్ ఆఫర్ చేస్తారు కదా, ఆ ప్లేస్కి మనం మాస్కే చెప్తాను ముస్లిమ్స్. సో ఆ పేరు మీనింగ్ అంటే లైక్ మాస్క్, ఫస్ట్ మాస్క్ మేడ్ ఇన్ అరబ్, పెద్దది. ఓకే, సో మీ ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు, మీ కజిన్స్, సిస్టర్స్, సిబ్లింగ్స్ ఏమైనా ఉన్నారా, సో వాళ్ళ గురించి ఏమి చెప్తారు? నా ఫ్యామిలీ ఇస్ అ జాయింట్ ఫ్యామిలీ, అండ్ నాకు కలిపి 8 కజిన్స్. ఓకే, 8, దాంట్లో నా రియల్ బ్రదర్ ఒకరు, ఒక రియల్ సిస్టర్. యాక్చువల్గా చెప్పాలంటే అందరిలో నేను పెద్దవాళ్ళు ఉన్నాను. ఓకే, అందరు చిన్న. అండ్ దాంట్లో ఇంకా ఫ్యామిలీలో చెప్పాలంటే నా మదర్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఇంకా వాళ్ళ సిస్టర్స్, మా మదర్ సిస్టర్స్ అండ్ ఫాదర్ బ్రదర్స్. సో ఇది బిగ్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీ అండ్ వెరీ స్వీట్ ఫ్యామిలీ, అండ్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ వీఆర్ వెరీ లవ్లీ, లైక్ లవ్లీ, లైక్ అందరు నాకు ఆల్మోస్ట్ సపోర్ట్ చేశారు, ఆల్మోస్ట్. ఓకే, ఇంకా కజిన్స్తో నాకు ఏం వద్దు, ఎందుకంటే వాళ్ళందరూ చిన్నపిల్లలు ఉన్నారు, ఎవ్రీ వన్ ఇస్ స్టడీ ఇన్ స్కూల్స్. కానీ ఇది ఆల్ ఆర్ వెరీ మచ్ స్వీట్ అండ్ చాలా హ్యాపీ ఉన్నాను ఇప్పుడు, ఎందుకంటే నేను ఒక మంచి పొజిషన్కి వచ్చేసాను. సో వాళ్ళకి కూడా కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ ఉంది, అండ్ వాళ్ళు కూడా ఇంకా మంచి సెటిల్ అవుతానని హైదరాబాద్లో కోరుకుంటున్నారు. ఓకే, సో మీరు D10కి రావడానికి ఒక పర్సన్ కారణం అయ్యాడు, అంటే జావేద్ మాస్టర్ గురించి అతను చెప్పి సో మిమ్మల్ని అలా రెఫర్ చేశారు కదా. సో తర్వాత మీకు కూడా అనిపించి ఉంటుంది ఓకే పార్టిసిపేట్ చేద్దాం డీలో అనేసి, సో అప్పుడు మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయడంలో వాళ్ళు ఏమన్నారు? యాక్చువల్గా ఫస్ట్ చెప్పాలంటే అందరు హ్యాపీ అయ్యారు, సాడ్ కూడా ఫీలింగ్ వచ్చింది అప్పుడే, ఎందుకంటే మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్ 1 ఇయర్ దూరం ఉండాలి ఆల్మోస్ట్. సో కొంచెం బాధగా కూడా అనిపించింది అప్పుడు, ఎందుకంటే అందరు చాలా క్లోజ్ కదా అందరితో. సో ఒక పర్సన్, ఒక మెంబర్ 1 ఇయర్కి దూరం అవుతే కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది, బాధ ఫీలింగ్. కానీ మనం లైక్ చెప్పాలంటే నా లైఫే కల్చరల్, అంటే డాన్స్లో
డాన్స్లో యాక్టింగ్లో నా లైఫ్ నేను ఆల్రెడీ సెట్ చేసేసాను. నేను అప్పుడు లైక్ 11 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్లో నేను నా టార్గెట్, నా గోల్ సెట్ చేసేసాను. నాకు ఈ ఫీల్డ్లోనే రావాలి, ఈ ఇండస్ట్రీలోనే రావాలని సెట్ చేసేసాను. సో అందుకే అందరికీ తెలుసు. సో నేను చెప్పాను కదా, అందరి గురించి నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు, అందరూ ఆల్మోస్ట్ ఇచ్చారు నాకు సపోర్ట్. సో అందుకే 2 ఫీలింగ్స్ వచ్చినాయి. నేను చెప్పాను ఇది మంచి షో ఉంది, ఎందుకంటే 10th సీజన్ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి, నేను కొత్తగా కొంచెం నేర్చుకుంటాను, కొత్త స్టైల్స్ నేర్చుకుంటాను, కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటాను, ఎందుకంటే హిందీ అండ్ తెలుగులో చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను అండ్ అది కూడా సూపర్ ఉంది లాంగ్వేజ్గా. సో అందరికీ లైక్ అందరూ క్వశ్చన్స్ కూడా అడిగారు, నువ్వు అక్కడ ఉంటావా? సో నేను అదే చెప్పాను, గ్రాండ్ ఫాదర్ ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ కేరింగ్ తీసుకోవాలి నా తాతయ్య ఉన్నారు. సో నాకు అప్పటి నుంచి నాకు ఏమీ ఫీలింగ్స్ అట్లాంటి లైక్ నేను అన్సేఫ్గా ఉన్నాను అట్లాంటివి నాకు ఎప్పుడో అనిపించలేదు, ఎందుకంటే నాకు ఏం కావాలి ఎప్పుడో సపోర్ట్గా ఎక్కడైనా నేను వెళ్ళాను, లైక్ దీ ముందు షోస్లో కూడా కాంపిటీషన్స్లో కూడా. సో ఎప్పుడు నాతోనే తాత ఉంటారు. సో నేను అదే చెప్పాను, నాకు నా పైన నా తాత పైన నమ్మకం ఉంది, మీరు కూడా థింక్ అబౌట్ ఇట్ ఓన్లీ, అండ్ నేను వెళ్తాను, మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ వస్తాను, అందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకుందాం. సో అప్పుడు ఒక మంచి హ్యాపీ స్మైల్ వచ్చింది అని అందరూ యాక్సెప్ట్ చేసేసారు. కొన్ని షూటింగ్స్కి వచ్చారు, లైక్ మై మదర్ వచ్చింది, మై గ్రాండ్ మదర్ వచ్చారు, అండ్ మా కజిన్స్ అందరు వచ్చారు. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ. సో మీరు అనుకున్నట్టే సెలబ్రేట్ కూడా చేసుకున్నారు, మంచి సక్సెస్. సెలబ్రేషన్ ఆల్రెడీ అయిపోయింది, అవును. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఒకసారి చేయాలి. అంటే మీరు D10కి వచ్చింది ఐ థింక్ 10th క్లాస్ స్టార్టింగ్ లో వచ్చారు కదా, జస్ట్ సో ఆ చిన్న ఆ టైంలో అంటే ఏజ్ మెచ్యూరిటీ ఉండదు, అంత సడన్ గా డిసిజన్ ఎలా తీసుకున్నారు ఒక డి ప్రోగ్రామ్ గురించి? అది మధ్యప్రదేశ్ లో కాదు ఆంధ్ర, సో ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి దూరం రా వచ్చి చేయాలి, స్టే చేయాలి. సో ఇవన్నీ ఉంది కదా, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో సడన్గా ఆ డెసిషన్ ఎలా తీసుకున్నారు, ఫ్యామిలీతో ఎలా చెప్పగలిగారు అసలు? అంటే లైక్ ఇది 10th క్లాస్, అందరికీ తెలుసు 10th క్లాస్ అంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఎవరికైనా. అది వదిలేస్తే లైక్ ఒక ఇంపార్టెంట్ పార్ట్ పోయింది లైఫ్లో, అలా స్కూల్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా. సో అందరూ ఫస్ట్ ఆల్మోస్ట్ అదే అడిగారు, 10th క్లాస్ నువ్వు ఎలా కంప్లీట్ చేస్తావు? సో నేను అది చెప్పాను, నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది. ఫస్ట్ నాకు నా గోల్ అంటే నాకు చాలా ఇంపార్టెంట్, అండ్ డోంట్ లైక్ అట్లాంటి నెగిటివ్ ఫీలింగ్ తీసుకోవద్దు, ఎందుకంటే నేను దాంట్లో స్టడీస్ కూడా కంప్లీట్ చేస్తాను, స్టడీస్ కంటిన్యూస్ చేస్తాను, తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను ఎగ్జామ్ రాస్తాను అదని నేను చెప్పాను అందరికీ. సో అప్పుడు నా ఏజ్ 15 ఇయర్స్ ఉంది. 15 ఇయర్స్లో నేను ఇక్కడ వచ్చేసాను, 2 ఇయర్స్ అయిపోయింది హైదరాబాద్లో. సో అదే చెప్పాను, ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే నేను ఆంధ్రాకి వెళ్తున్నాను, నార్త్లో కూడా సౌత్లో వెళ్తున్నాను, అందరూ లైక్ నాకు కొత్త ఉంటారు లాంగ్వేజ్ కానీ పీపుల్ కానీ. కానీ తాత పైన నమ్మకం పెట్టి, నా పైన నమ్మకం పెట్టి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసేసారు. ఇందాక ఫ్యామిలీ గురించి మాట్లాడారు కదా, సో కజిన్స్ గురించి, ఫాదర్ మదర్ గురించి చెప్పారు, అంటే సిబ్లింగ్స్ గురించి చెప్పారు, ఎక్కడ గ్రాండ్ ఫాదర్ గురించి చెప్పలా. కానీ ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో గ్రాండ్ ఫాదర్ గురించి చాలా చెప్పారు మీరు. సో గ్రాండ్ ఫాదర్కి ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు, సో మీరు ఇన్స్పైర్ చేసినవి ఏమైనా ఉన్నాయా గ్రాండ్ ఫాదర్ నుండి? అవును, లైక్ గ్రాండ్ ఫాదర్ ఫస్ట్గా చెప్పాలంటే గ్రాండ్ ఫాదర్ నాకు ఇన్స్పిరేషన్ ఉన్నాను నా లైఫ్లో. లైక్ దాంట్లో కూడా స్టోరీ ఉంది, నేను 6 మంత్స్ ఉన్నప్పుడు, లైక్ ఈ ఏజ్లో లైక్ చైల్డ్ ఉన్నప్పుడు లేదంటే లైక్ ఓల్డ్ ఏజ్ ఉన్నప్పుడు ఆ రెండు ఏజ్లో ఎవరైనా ఉండాలి, లైక్ ఒక సపోర్టర్గా హ్యాపీ ఫీలింగ్ ఉండాలి కదా లైఫ్లో. సో అందుకే గ్రాండ్ ఫాదర్ అందరిది మ్యారేజ్ అయిపోయింది, 3 డాటర్స్ ఉన్నారు, ఒక సన్. సో సన్ అవుట్ ఆఫ్ స్టేషన్ వాల్ స్టేయింగ్, ఇంకా 3 డాటర్స్ అయిపోయింది. సో ఒక లైక్ చైల్డ్ వస్తే ఫ్యామిలీలో ఆ ఫీలింగ్ కొంచెం వేరే ఉంటుంది, ఎందుకంటే ఒకరుంటే వాళ్ళు ఆడడం, ఇంకా వెళ్ళడం, పెరగడం, సో అన్నీ టైం స్పెండ్ అయిపోతుంది ఈజీగా. సో అందుకే తాత నా మమ్మీ మదర్కి ఒకరోజు అడిగారు, ఇఫ్ మీకు ఓకే ఉంటే నేను అడాప్ట్ చేస్తాను ఒకసారి అలా చెప్పారు. సో నా మదర్ యాక్సెప్ట్ చేసింది, ఓకే ఫాదర్ ఇఫ్ మీకు కావాలంటే మీరు తీసుకోండి, నో ప్రాబ్లం, అడాప్ట్ చేయండి చెప్పారు. సో అది 6 మంత్స్ నేను ఉన్నాను అప్పుడు. సో అప్పటి నుండి నేను తాతతోనే ఉన్నాను. సో నాకు ఎప్పుడు నా దగ్గర ఫాదర్ మదర్ లేదు అట్లాంటివి నాకు ఫీలింగ్స్ అనిపించలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్కూల్ వెళ్ళినప్పుడు
లేదంటే ఎక్కడో పేరెంట్స్ మీటింగ్లో వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ తాతయ్య ఎక్కడో వెళ్ళారు, షోస్లో, షూటింగ్స్లో, లేదంటే కాంపిటీషన్స్లో, బయట ఉండే కాంపిటీషన్స్ లైక్ మనం లక్నో వెళ్ళాను, ఇండోర్, ఎక్కడో చాలా ప్లేసెస్, మహారాష్ట్ర, ముంబై, అన్ని షోస్లో నా దగ్గర తాతయ్య ఉన్నారు ఎప్పుడు. సో నాకు తాత అంటే లైక్ చాలా సపోర్ట్ చేశారు, చెప్పాలంటే బ్యాక్ బోన్ చెప్పొచ్చు ఎప్పుడో. సో స్పెషల్ థ్యాంక్స్ తాతకి, అంటే వర్డ్స్లో చెప్పాలంటే చాలా కష్టం తాత గురించి. అంత సపోర్ట్ చేశారు, అన్ని వదిలేసి ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. సో మీ స్కూలింగ్ లైఫ్ మొత్తం మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుండే చేశారా? ఓకే, స్కూల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో మీ 10th క్లాస్ అప్పుడు వచ్చేసారు, సో అప్పుడు 9th వరకు అక్కడే స్టే చేసి చదువుకున్నారు కదా, స్కూల్లో ఏదైనా లవ్ కానీ క్రష్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఇంత అందంగా ఉన్నారు కదా, సో ఎవడు ప్రపోజ్ చేయలేదా? ఎవరు ప్రపోజ్ చేయలేదు? మీరు ఎవరు చూసి ఇంప్రెస్ అయ్యారా? ఏ ఎందుకు? ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మైండ్లో నా టార్గెట్ ఉంది అంతే, నేను ఎప్పుడు డైవర్ట్ చేయలేదు నా మైండ్కి, ఇంకా చేయను. సో డి టెన్కి రాకముందు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు మీరు, సో అది అంతా మీ నార్త్ సైడే చేశారు, సో వాటి గురించి ఎలా ఆఫర్ వచ్చింది, ఎప్పటి నుండి ఒక ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసింది, ఏ ఏజ్ అప్పుడు పార్టిసిపేట్ చేశారు, సో వాటి గురించి డీటెయిల్స్. అది నార్త్లో చాలా పెద్ద పెద్ద షోస్ జరుగుతున్నాయి ఇక్కడ ధీలాగా. సో అక్కడ నేను డిఐడి లిటిల్ మాస్టర్స్, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ సీజన్ 3లో, అప్పుడు నా ఏజ్ 11 ఇయర్స్ ఉంది. ఓకే, 11 ఇయర్స్, అది 2014లో నేను చేశాను. సో అక్కడ నేను టాప్ 36 వరకు వెళ్ళాను. లైక్ ధీ ముందు నేను ఎప్పుడో ఎక్కడైనా షోలో వెళ్ళినప్పుడు నేనే కొరియోగ్రఫీ చేస్తాను, నేనే ఇంకా నా తాతయ్య నాకు సపోర్ట్ చేస్తారు అంతే. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఈ ఫీల్డ్లో రావడానికి, డ్యాన్స్ ఎవరు కనెక్షన్ లేదు, కానీ నేను ఒక్కరు వెళ్ళాను. సో అప్పుడు డిఐడి లిటిల్ మాస్టర్స్కి వెళ్ళాను, మళ్ళీ ఇండియాస్ గాట్ టాలెంట్కి వెళ్ళాను సెమీఫైనల్స్ వరకు, ఇంకా మంచి మంచి షోస్ ఉన్నాయి. సో నా జర్నీ యాక్చువల్గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. కానీ లైక్ లైఫ్లో ఒక ప్లేస్ ఉంటుంది కదా, అది మా కావాలని. సో అది నేను చేస్తూనే ఉన్నాను, స్ట్రగల్ స్ట్రగల్ స్ట్రగల్. సో చెప్పాను లైక్ స్ట్రగల్ చేస్తే గాడ్ కూడా చూశాను నా స్ట్రగల్. సో అది ఒక మంచి ప్లేస్ ఇవ్వాలి అమ్మాయికి అలా నాకు ఇచ్చారు. సో నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను కూడా అలా అనుకోలేదు, నేను డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తాను, ఎందుకంటే మధ్యప్రదేశ్తో ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం లైక్ లేదు అట్లాంటివి. సో కనెక్షన్స్ లేవని నేను వచ్చేసాను ఇక్కడికి, కానీ అది నాకు ప్లస్ పాయింటే అయింది ఇక్కడ రావడానికి. సో D10కి రావడానికి జావేద్ మాస్టర్ కారణమయ్యారు, అలాగే అతని కొరియోగ్రాఫర్ కూడా. సో ఎలా అప్రోచ్ చేయారు అంటే, ఇక్కడ వచ్చిన తర్వాత అతను ఇక్కడ రావడానికి ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తాడా? సో వచ్చిన తర్వాత ఎలా అంటే, మీకు భయం ఉంటుంది కదా, సో ఎవరో పర్సన్ తెలియదు, బట్ హైదరాబాద్ అనేది చాలా దూరం రావాలి, వచ్చిన తర్వాత అక్కడ ప్లేసెస్ బాగుంటాయా లేదా, లేదంటే అన్ని కంఫర్ట్గా ఉంటుందా లేదా, పర్సన్ తెలియదు, అతను ఎలా ఉంటాడు అని కొంచెం భయం ఉంటుంది కదా. సో అప్పుడు జావేద్ మాస్టర్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చాడు, ఎలాంటి ధైర్యం ఇచ్చాడు? ఓకే ఓకే. సో లైక్ చెప్పాలంటే జావేద్ మాస్టర్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఓకే ఓకే. డి ప్రోగ్రామ్లో మీరు చాలా పర్ఫార్మెన్స్ చేశారు, కానీ మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేసి ఉంటుంది స్వింగ్ జరా, అక్కడైతే ఇంకా అక్కడ ఉన్న టీం వాళ్ళే మీకు ఫ్యాన్స్ అయిపోయారు, ఆ సాంగ్ కోసం చాలా వెయిట్ చేశారు, ఎప్పుడెప్పుడు వేస్తుంది, చూడాలి చూడాలని, ఈవెన్ యష్ మాస్టర్, చిట్టి మాస్టర్ వీళ్ళందరూ వెయిట్ చేశారు. సో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? సో ఆ సాంగ్ టెలికాస్ట్ అయిన తర్వాత మీకు ఎలాంటి అప్రిషియేషన్స్ వచ్చాయి? అది లైక్ రిహర్సల్ చేసినప్పుడు నేను ఒక లైక్ నా మెయిన్ స్టైల్ చెప్పాలంటే అది స్వింగ్ జరా, నేను ఎలా చేశాను కదా బ్యాలీ ప్లస్ లైక్ డిఫరెంట్ స్టైల్గా చేశాను, కొద్ది దాంట్లో వేవ్స్ ఎక్కువ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ వేవ్స్ చూపించారు మా మాస్టర్. సో అప్పుడు లైక్ నేను ఏదో కొత్తగా చేసినాను అట్లాంటి ఫీలింగ్ నాకు వచ్చింది మనసులో, ఎందుకంటే లైక్ దాని ముందు నేను ఒక సింపుల్ గర్ల్గా చేశాను సాంగ్, లైక్ పలికే గోవింక, దాంట్లో ఫీల్తో బొమ్మతో అలా చేశాను. ఇంకా వర్షం సాంగ్లో మొత్తం ఎక్స్ప్రెషన్స్తో చూపించాను, దాంట్లో ఒక వేరియేషన్ వచ్చింది స్వింగ్ జరా చేసినప్పుడు. సో దానికి నేను చాలా హ్యాపీ అయ్యాను, ఎందుకంటే స్వింగ్ జరా సాంగ్ అప్పుడు ట్రెండింగ్లో ఉంది, ఆల్మోస్ట్ అప్పుడే వచ్చింది. సో ఫుల్ వీడియో
అప్పుడు రాలేదు సింగర్, నేను అప్పుడు అసలు చూడలేదు సింగర్ సాంగ్. ఎవరు చేశారు దాని గురించి నాకు తెలియదు, ఎవరు కొరియాఫ్ చేశారో అది కూడా తెలియదు అప్పుడు రిహర్సల్ చేసినప్పుడు. సో నేను చేస్తున్నాను కానీ కొత్తగా నేర్చుకున్నాను కదా, సో నాకు ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత నేను వెళ్ళాను డైరెక్టర్ సార్కి చూపించాను, డైరెక్టర్ సార్కి నచ్చింది, అందరికీ నచ్చింది ఆల్మోస్ట్ ఉన్నారు కదా, సో అందరి టీంకి నచ్చింది. తర్వాత నేను అది చేశాను జడ్జెస్ ముందు, శేఖర్ మాస్టర్ ముందు, అప్పుడు ప్రియామణి గారు అండ్ స్పెషల్ గెస్ట్గా అప్పుడు మెహరీన్ గారు అండ్ ఒక హీరో సందీప్ సార్ వచ్చారు. సో అందరూ నాకు చాలా అప్పుడు చాలా అప్రిషియేషన్ చేశారు నాకు నా గురించి. ఆ సాంగ్ చూసిన తర్వాత సందీప్ మెహరీన్ అందరూ కలిసి చేశారు నాతోనే. యాక్చువల్గా అప్పుడు నేను ఆల్మోస్ట్ ఎలా అనిపించింది, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, భయం కూడా ఉంది, నచ్చిందా లేదా, అందరిది ఫేస్ చూసి నేను మైక్ పట్టుకొని అలా ప్రదీప్ సార్ పక్కన ఉన్నాను. సో సడన్గా ప్రదీప్ సార్ చెప్పారు మీరు కంపోజ్ చేసిన సాంగ్ శేఖర్ మాస్టర్ వచ్చాయని డాన్స్ అలా అడిగారు శేఖర్ మాస్టర్కి. నాకు తెలీదు, శేఖర్ మాస్టర్ తమన్నా గారికి. సో ఓకే శేఖర్ మాస్టర్ వచ్చారు. అప్పుడు నాకు ఏం సిగ్నేచర్ స్టెప్స్ ఉన్నాయి అది కూడా తెలీదు, సిగ్నేచర్ స్టెప్స్ అది చాలా ఫేమస్ అయింది తర్వాత నేను చూశాను వీడియో కూడా. సో అప్పుడు ఏంటి సిగ్నేచర్ స్టెప్, ఎందుకంటే నేనేం చేశాను అది నాకు గుర్తున్నాయి, అది నాకు తెలుసు. నేను ఎందుకంటే వీడియో కూడా చూడలేదు, ప్రోమో కూడా చూడలేదు, ఆ సాంగ్ ది టీజర్ ఏమీ చూడలేదు. ఓకే, అవేవి చూడగలిగినందుకు కొంచెం బెటర్ వచ్చింది అనుకుంటారు మీ ఓన్లీ మీరు చేసినందుకు, లేదంటే అవి చూసిన తర్వాత ఒక రెఫరెన్స్గా తీసుకునేవాళ్ళు కదా. లైక్ చెప్పాలంటే తమన్నా గారు ఇస్ స్పెషల్, ఐ లవ్ హర్ డాన్స్, ఐ లవ్ హర్ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్. ఓకే, కానీ అప్పుడు నాకు తెలీదు తమన్నా గారు చేసిందని. సో తమన్నా గారు చేసిన స్వింగ్స్ అనే సాంగ్ ఇట్స్ నేను కంపారిజన్ చేయను, ఎందుకంటే షీ ఇస్ బ్రిలియంట్ డాన్సర్. కానీ నేను తమన్నా గారు చేసినప్పుడు స్వింగ్స్ అనే వేరే స్టైల్ చేసింది, నేను చేసినప్పుడు వేరే స్టైల్ చేశాను. ఓకే, సో కలిపి ఇంకా సూపర్ వచ్చింది అది చెప్పాలంటే. స్వింగ్స్ అది టీఆర్పీ కానీ మంచి వ్యూస్ వచ్చినాయి నాకు. సో అప్పుడు అందరు నాకు చాలా అప్రిషియేట్ చేశారు, మెహరీన్ గారు, సందీప్ సార్, ఇంకా శేఖర్ మాస్టర్, ప్రియమణి గారు, అందరు నాకు చాలా అప్రిషియేట్ చేశారు. ఆ రోజు నాకు చెప్పాలంటే నాకు లక్కీ డే. సో ఆ రోజు నుండి నా లైఫ్ మొత్తం చేంజ్ అయింది, నాకు మంచి ఫేమ్ వచ్చింది, మంచి వ్యూస్ వచ్చినాయి ఆ సాంగ్కి. సో నేను చాలా హ్యాపీ ఉన్నాను దాని గురించి. అది సింగిల్ టేక్లో చేస్తారా మీరు? సింగిల్ టేక్లో ఉంది. సో ఒకసారి మిస్టేక్ అయినప్పుడు ఏంటి, ఎక్కడన్నా కొంచెం మళ్ళీ ఆపి మళ్ళీ కంటిన్యూ చేసి చెప్పాలంటే లైక్ ఆల్మోస్ట్ ఒకే టేక్లో, ఎందుకంటే ఇది డ్యాన్స్ కాంపిటీషన్. సో మనం యాక్ట్ చేసినప్పుడు యాక్టింగ్లో చాలా టేక్స్ ఉంటాయి, లైక్ ఫ్రంట్ నుండి, బ్యాక్ నుండి, దూరం నుండి అట్లాంటివి ఉంటాయి. కానీ ఒక డాన్స్ కాంపిటీషన్లో వెళ్ళినప్పుడు చేసినప్పుడు అది ఒకేసారి చేయాలి, రెండుసార్లు చేస్తే కొద్దిగా మార్క్స్ కట్ అయిపోతుంది. లేదంటే లైక్ ఇఫ్ ప్రాబ్లం ఉంటే, లైట్స్లో ప్రాబ్లం ఉన్నాయి, ప్రాపర్టీస్లో ప్రాబ్లం ఉన్నాయి, అప్పుడు వాళ్ళు సెకండ్ టేక్ చేస్తారు. కానీ నేను ఆల్మోస్ట్ నా టేక్ ఎప్పుడు వాళ్ళు సెకండ్ టేక్ చేయలేదు, నేను ఒకే ఫైనల్ టేక్లో చేసేస్తాను. అలాగే మీరు ఫైనల్లో కూడా ఎన్టీఆర్తో చేశారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అనేది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. సో అతనితో చేసినప్పుడు మీకు అతను ఏమన్నా మీతో మాట్లాడాడు అప్పుడు సాంగ్ చూసిన తర్వాత? మాట్లాడారు, ఇంకా మంచి కమెంట్స్ ఇచ్చారు నాకు. ఓకే, లైక్ చెప్పాలంటే అన్ఫర్గెటబుల్ కమెంట్స్. ఓకే, నేను ఎప్పుడూ లైఫ్లో మర్చిపోను. నాకు చాలా అప్రిషియేషన్ ఇచ్చారు, చాలా చాలా అప్రిషియేషన్ ఇచ్చారు. ఇంకా నాకు చెప్పారంటే లైక్ మీరు అప్పుడు నేను సెమీఫైనలిస్ట్ ఉన్నాను, కానీ నేను అప్పుడు స్పెషల్గా ఫైనల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాను, సో మీరు ఇక్కడ ఇప్పుడు ఉంటే మీరు విన్నర్ అయిపోతారు నాకు చెప్పారు. ఓకే, సో నాకు అది లైక్ నేను అప్పుడే నాకు హ్యాపీ ఫీలింగ్ వచ్చింది, నాకు ఏమొద్దు మా, ఎందుకంటే ఎన్టీఆర్ సార్ అంత పెద్ద యాక్టర్ ఉన్నారు ఇక్కడ, అందరూ లైక్ యంగ్ టైగర్ అందరూ చెప్పారు. ఇంకా హీస్ బ్రిలియంట్ డాన్సర్, వర్స్ స్టైల్ డాన్సర్. సో లైక్ సార్ చెప్తున్నారు నాకు, సో అది చాలా రెస్పెక్ట్గా అనిపించింది నాకు అప్పుడు. చాలా హ్యాపీ ఉన్నాను అండ్ ఆ ఫీలింగ్ లైక్ చాలా హ్యాపీ ఫీలింగ్స్ ఉన్నాయి అప్పుడు, చాలా ఫీలింగ్స్ వచ్చినాయి. లైక్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నేను కొంచెం భయంలో ఉన్నాను, ఎలా అనిపిస్తుంది, సరికి నచ్చేస్తా, ఎందుకంటే సార్ సాంగ్ అది నచ్చారు. సో అప్పుడు ఇంకా మీరు, నేను రిక్వెస్ట్ చేశాను సార్, ఎందుకంటే నాకు ఎన్టీఆర్ సార్, జూనియర్ ఎన్టీఆర్ సార్ అంటే ఇష్టం. ఓకే, సో నేను అందుకే సార్ ఒక స్టెప్ చేయాలి మీతో. సో సార్ అక్సెప్ట్ చేశారు,
ప్రపోజల్ అని వచ్చారు అండ్ రెండు స్టెప్స్ చేశారు. సో నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. అప్పుడు శేఖర్ మాస్టర్ కూడా వచ్చారు. సో ముగ్గురు కలిసి చేశారంటే అది లైక్ సూపర్ వచ్చింది. ఓకే, సో ఇండస్ట్రీ గురించి అండ్ ఫ్యామిలీ గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? లైక్ సింపుల్గా చెప్పాలంటే ఇండస్ట్రీ కూడా నా లైఫే, ఫ్యామిలీ కూడా నా లైక్ లైఫే. సో రెండు గురించి చెప్పాలంటే లైఫే చెప్పచ్చు, సింపుల్ వర్డ్ లైఫ్. అంతేనా? అంటే బ్రీఫ్గా చెప్పాలంటే అది కూడా చెప్తాను. చెప్పండి. లైక్ బ్రీఫ్గా చెప్పాలంటే లైక్ ఇక్కడ ఇప్పుడు నేను ఇండస్ట్రీలో కొత్త కొత్త ఉన్నాను. సో ఫస్ట్ స్టెప్ పెడుతున్నాను, చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలా అందరు ఉంటారు. ఎందుకంటే ప్రొజెక్ట్స్ ఎప్పుడు చేస్తున్నాను కానీ ఈ ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి నాకు అంత తెలీదు. అవును, స్లో స్లోగా తెలుస్తుంది. ఓకే, అండ్ సో ఇది కొత్త ఇండస్ట్రీ నాకు, కానీ హోప్ దట్ అందరూ నాతో ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా ఉంటారు, అలా నేను కోరుకుంటాను. ఇంకా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే అది ఇండస్ట్రీ కూడా లైఫే, ఫ్యామిలీ కూడా లైఫే. సో ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నేను ఎప్పుడో ఎక్కడ వెళ్తున్నాను, ఏ ప్రొజెక్ట్ సైన్ చేస్తున్నాను, సో అప్పుడు ఆల్మోస్ట్ నా దగ్గర తాత ఉంటారు. తాతకి ఓకే అంటే నాకు ఓకే. ఓకే, సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం అందరూ కలిపి సజెషన్స్ చేస్తాం, ఇది ఓకేయా ఇది లేదా. సో కొన్ని సిచ్యువేషన్స్ అలా జరుగుతాయి. ఓకే, సో ఇండస్ట్రీ ఫ్యామిలీ రెండు ఒకటే అంటున్నారు కదా. సో ఫ్యామిలీ అయితే కజిన్స్ నుండి, బ్రదర్స్ నుండి సపోర్ట్ బాగుంటుంది. సో ఇండస్ట్రీ నుండి కూడా అలాంటి సపోర్ట్ ఉందా, ఫ్రెండ్స్ దగ్గర నుండి కానీ కొలీగ్స్? లైక్ చెప్పాను కదా ఇది ఇండస్ట్రీ నాకు కొత్త ఉంది. సో అంత ఎవరు నాతో ఇప్పుడు క్లోజ్ అవ్వలేదు. ఓకే, అంత సపోర్టింగ్గా ఎవరు లేరు. ఇప్పుడు నేను ఇంకా తాతయ్య ఉన్నాను అంతే. ఒక అంటే నేను విన్నాను ఒక 4 మూవీస్ వరకు మీకు ఆఫర్ వచ్చింది అనేసి. సో షూట్లో ఉన్నాయి, సో అక్కడ ఇంకా పరిచయాలు స్టార్ట్ అవ్వలేదా? అయిపోయింది, అయింది. కానీ లైక్ మీరు చెప్తున్నారు కదా ఒక సపోర్టర్గా ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా ఫ్యామిలీ లాగా, సో అట్లాంటి లైక్ ఎందుకంటే ఇది ప్రొజెక్ట్స్ నేను చేస్తూనే ఉన్నాను కానీ అందరికీ తెలుసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది, అందరు ఎలా ఉన్నారు, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు, సో దానికి కొంచెం టైం పడుతుంది. సో అందరూ ఆల్మోస్ట్ నా సరౌండింగ్లో అందరు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ లైక్ యాక్ట్ చేసినప్పుడు కూడా కొన్ని డైలాగ్స్లో, కొన్ని సీన్స్లో ఎలా ఉండాలి, సో కొద్ది కొద్ది సజెషన్ ఇస్తారు. ఎందుకంటే ఈ ఫస్ట్ ప్రొజెక్ట్, సో ప్రొజెక్ట్స్లో అందరితో ఐడియాస్ తీసుకుంటే బెటర్ మాకే ఉంటుంది. సో అందుకే అందరు నాకు ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చూస్తాను. సో ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ప్రొజెక్ట్స్ నేను 3 తెలుగు మూవీస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా, ఇంకా ఒకటి కన్నడ మూవీ ఉంది. కన్నడ ప్రొజెక్ట్ అంటే కొత్త ప్రొజెక్టే. ఓకే, ఇంకా తెలుగులో మంచి ప్రొజెక్ట్ వచ్చింది నాకు. ఆ ప్రొజెక్ట్లో లైక్ నా రోల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మెయిన్ ఉంది మెయిన్గా. సో ఇంపార్టెంట్ ఇంకా స్ట్రాంగ్ ఉంది. సో నాకు స్టోరీ బాగా నచ్చింది, కంటెంట్ బాగా నచ్చింది. సో అందుకే అది నేను ఓకే చేసేసాను. నాకంటే అది చెప్తాను తర్వాత. అలా చెప్పచ్చు కదా. లైక్ ఇప్పుడు అప్కమింగ్ మూవీనే కాబట్టి డీటెయిల్స్ చెప్పచ్చు. ఆల్రెడీ ప్రాజెక్ట్ నడుస్తుంది, షూట్లో ఉంది. షూట్లో ఉంది కానీ ఇప్పుడు డీటెయిల్స్ నేను ఎలా చెప్తాను అంటే ఇంకా రిలీజ్ అంటే లైక్ ఇంకా వాళ్ళు బయట చెప్పలేదు. ఓకే, జరుగుతూనే ఉన్నాయి కానీ ఎవరికి అంత తెలీదు. ఓకే, సో అది ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత అన్ని రివీల్ చేస్తారు, అందుకే నేను కొన్నిసేపుకి ఆపుతున్నాను. ఓకే, సో ఈ మధ్య గ్యాప్లో మీరు అంటే మూవీ ఆఫర్ వచ్చింది కదా, యాక్టింగ్ కోర్స్ కూడా నేర్చుకున్నారా? యాక్టింగ్ ఎలా చేయాలి అంటే డ్యాన్స్లో మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది, యాక్టింగ్ ఇస్ డిఫరెంట్ కదా. యాక్టింగ్ ఇస్ డిఫరెంట్, సిమిలారిటీ కూడా ఉన్నాయి. లైక్ నేను డ్యాన్స్లో కూడా నాకు ఎవరు గురువు లేరు. ఇక్కడ వచ్చిన తర్వాత లైక్ చెప్పాలంటే ఒక మాస్టర్గా నాకు జావేద్ మాస్టర్ బాగా సపోర్ట్ చేశారు, కానీ అక్కడ నాకు గురువు ఎవరు లేరు. నేను నాతోనే సెల్ఫ్ చేసి 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 కొద్దిగా తాతయ్యతో సజెషన్ తీసుకొని నేను ఇక్కడ వరకు వచ్చాను ఈ టైం వరకు. దాని తర్వాత నాకు జావేద్ మాస్టర్ సపోర్ట్ చేశారు, కానీ దాని ముందు నుంచి నేనే ప్రిపేర్ అయ్యాను. సో ఆల్మోస్ట్ యాక్టింగ్లో కూడా నాకు ఎవరు చేయలేదు. కానీ లైక్ చెప్పాలంటే నేను పెద్ద పెద్ద యాక్టర్స్తో కొద్ది కొన్ని థింగ్స్ నేర్చుకున్నాను. ఓకే, లైక్ నాకు ఇన్స్పిరేషన్ చెప్పాలంటే మీనా కుమారి గారు. అది నాట్ హీస్ హీ షీ ఇస్ షీ వాజ్ బ్రిలియంట్ యాక్ట్రెస్, షీఈస్ నో మో, కానీ బ్రిలియంట్ యాక్ట్రెస్. సో నేను ఆల్మోస్ట్ పాత మూవీస్ ఎక్కువగా చూస్తాను. ఓకే, అంటే తెలుగు నేటివిటీ డిఫరెంట్గా ఉంటుంది కదా, తెలుగు మూవీస్ చూసి నేర్చుకున్నారు ఏదన్నా? కొద్దిగా నేర్చుకుంటున్నాను. అండ్ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ రియాక్షన్స్ కానీ, వాళ్ళు ఎలా చేస్తారో, సో అన్నీ నేర్చుకున్నాను.
ఓకే. సో ఇప్పుడు నేను ఒక మీకు 3 ఫోటోస్ చూపిస్తాను. సో వాటి గురించి ఒక సింగిల్ వర్డ్లో పాజిటివ్గా చెప్తారా నెగిటివ్ చెప్తారా అనేది మీ ఇష్టం. సో నాకైతే నెగిటివ్ కావాలనుకుంటున్నా. సో మీరు ఎలా చెప్తారు చూద్దాం. సో ఫస్ట్ తేజస్విని. తేజస్విని గురించి ఏం చెప్పాలి? ఏం లేవా, ఏం లేవు చెప్పడం. పాజిటివ్గా కూడా చెప్పొచ్చు కదా. నేను అడిగితే నెగిటివ్ అడిగా, బట్ నెగిటివ్గా చెప్పాలని లేదు. తర్వాత చెప్పాలి. అలా ఉండదు, చెప్పాలి. టైం పెడదాం. లైక్ ఏం చెప్పాలి, ఒక పర్సనల్ లైఫ్ కూడా మీరు చూసారు దగ్గర నుండి. సో అవన్నీ ఇంకా మీకు ఎక్కువ. సో చాలా వర్డ్స్ ఉన్నాయి కదా, లైక్ ఒక్క వర్డ్లు మీరు అడిగారు కదా. సో కొన్ని ఓవర్ మైండెడ్ చెప్పచ్చు. అంటే ఎక్కువ మైండ్ యూస్ చేస్తారు. అంటే ఎక్కువ ఎక్కడో లైక్ ఏదైనా ఒక విషయం చేసే ఒక ఏదైనా చేసే ముందు ఎక్కువ ఆలోచిస్తుందా? లైక్ కాదు కాదు, లైక్ డాన్స్లో లేదంటే ఎక్కడో ఆల్మోస్ట్ లైక్ కొంచెం ఎక్కువ థింకింగ్ చేస్తుంది, ఎక్కువ ఆలోచిస్తుంది. ఓవర్ మైండెడ్ చెప్పచ్చు. దీన్ని నెగిటివ్గా కూడా తీసుకోవచ్చు కదా. ఓవర్ మైండెడ్ అంటే నెగిటివ్ తీసుకో. అది నాకు నెగిటివ్ ఫీలింగ్స్ ఎవరి గురించి లేదు. సో నెక్స్ట్ ఇంకో ఫోటో చూపిస్తా, దాని గురించి అట్లీస్ట్ త్వరగా చెప్పాలి. రాజు గురించి నేను చాలా విన్నా, మీరేం చెప్తారు? చెప్తాను. రాజు గురించి చెప్పాలంటే గుడ్ పర్సన్, అంతే, గుడ్ బాయ్, నైస్ గాయ్, అంతే. ఓకే. సో మీ గ్రాండ్ ఫాదర్ గురించి? అబ్బా, గ్రాండ్ ఫాదర్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఓకే, వాటిని ఎలా చెప్తాను, లైక్ సపోర్టర్, బ్యాక్ బోన్, షాడో, లైఫ్, ఇంకా లైఫ్ నా గైడ్, ఇన్స్పిరేషన్, ఇంకా ఉన్నాయి, ఇంకా చెప్పాలి. సో D10 వరకు మీ లైఫ్ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తూ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ బాగా చేశారు. సో ఆఫ్టర్ దట్ మీరు ఎలాంటి షోస్లో కనిపించలేదు. ఒక జీతంలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది, అందులో కొరియోగ్రాఫర్గా చేశారు, తర్వాత ఎలిమినేషన్ అయ్యి వచ్చేసారు. సో మీరు చిన్నప్పుడే కొరియోగ్రాఫ్ చేసుకునే వాళ్ళు అని చెప్పారు కదా ఇందాక. సో అది ఇక్కడ ఎందుకు మైనస్ అయింది? అంటే మీ కొరియోగ్రాఫర్ బాగా లేదని ఎలిమినేషన్ వచ్చి ఉంటుంది కదా, అంటే పర్ఫార్మెన్సెస్ అనేది వాళ్ళు నచ్చకనే ఎలిమినేషన్ అనేది జరిగింటుంది. లైక్ చెప్పాలంటే ఇది సోలో కాంపిటీషన్, లైక్ సోలోగానే పర్ఫామ్ చేయాలి. సో ఈ సోలో డాన్స్ కాంపిటీషన్ చేస్తున్నప్పుడు చాలా కాంపిటీషన్ ఉంటాయి, చాలా లైక్ కష్టపడాలి దానికోసం. సో కొన్ని కొన్నిగా కొన్ని పర్ఫార్మెన్స్లో లైక్ కొంచెం, సో లైక్ చెప్పాలంటే డౌన్ ఉంటాయి పర్ఫార్మెన్సెస్, కొన్ని బాగానే ఉంటాయి. సో మన లైఫ్లో కూడా అది జరుగుతుంది, లైక్ కొన్నిసేపు గెలుస్తాను, కొన్ని రోజుకి మనం ఊడతాను, అలా జరుగుతూనే ఉంటాయి. సో నా లైఫ్లో కూడా అలాగే జరిగింది. నేను సెమీఫైనల్ వరకు వెళ్ళాను, కానీ నాకు ఎలా అనిపించింది అంటే నేను విన్నర్ అయ్యాను. ఎందుకంటే మెయిన్ అంటే ఒక సెలబ్రిటీకి, ఒక ఆర్టిస్ట్కి ఫేమ్, నేను చెప్పాను స్టార్టింగ్లో కూడా, లైక్ ఫేమ్ ఉంటే చాలు, వాళ్ళు ఊడిపోవడం గెలిచినా వాళ్ళకి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఫేమ్ వచ్చింది, నేమ్ వచ్చింది, అదే చాలు. సో నేను ఎలిమినేషన్ అయిపోయింది, అది ఏదో మైనస్ పాయింట్ జడ్జెస్కి అనిపించింది. సో అది జడ్జెస్ డిసిజన్, నేను అక్సెప్ట్ చేశాను. కానీ సెమీఫైనల్స్ వరకు నా జర్నీ చాలా సూపర్గా జరిగింది, నా ఫ్యామిలీతో. ఎందుకంటే ది అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయ్యారు. సో అందరికీ ఎంకరేజ్మెంట్, డిస్కరేజ్మెంట్ టెన్లో కూడా ఎలిమినేషన్ అయ్యారు, అక్కడ ఎలిమినేషన్ అయినది పాయింట్కి, అలాగే జీతెలలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది, అందులో సేమ్ ఎలిమినేషన్ అయ్యారు. సో ఫీడ్బ్యాక్ ఏం నేర్చుకోలేదా? అంటే D10 నుండి ఏం ఫీడ్బ్యాక్ నేర్చుకోలేదు? జీ తెలుగులో ఎప్పుడు ఎలిమినేషన్ అయ్యాను, కొరియోగ్రాఫ్ చేశారు కదా ఒక చిన్నపిల్లల ప్రోగ్రాంలో. ఓ, ఆటా జూనియర్స్లో అప్పుడు ఏంటంటే అది నా ప్రాబ్లం కాదు, అది కొరియోగ్రాఫర్ ప్రాబ్లం కాదు. యాక్చువల్గా చెప్పాలంటే మన కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా చిన్నపిల్లలు, 6 or 7 ఇయర్స్ ఉన్నారు. సో ఆ ఏజ్లో లైక్ వాళ్ళు వచ్చారు, దేవర్ జస్ట్ గ్రేట్. ఓకే. కానీ ఆ ఏజ్లో అంతమందితో కాంపిటీషన్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఆ ఏజ్లో అంత లైక్ మైండ్ లేదు, అంత స్ట్రాంగ్ వాళ్ళు లేదు, అంత ఎనర్జీ ఉండదు.
కానీ వాళ్ళు ట్రై చేశారు, అది నాకు నచ్చింది. సో లైక్ చెప్పాలంటే నాకంటే చాలా చిన్నపిల్లలు ఉన్నారు, సో వాళ్ళకి ఎక్కువ స్టంట్ చేసినప్పుడు కూడా ఇబ్బంది పడింది, ఎక్కువ డాన్స్ చేసినప్పుడు కూడా. సో అందరిలో వాళ్ళు ఇద్దరు చాలా చిన్నపిల్లలు ఉన్నారు, సో వాళ్ళకి దాంట్లో అందరితో కాంపిటీషన్ చేయాలంటే చాలా కష్టం. సో నో ప్రాబ్లం, కానీ నేను అది కూడా యాక్సెప్ట్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ వేరే ప్రోగ్రామ్స్లో ఏమైనా చూసే అవకాశం ఉందా మిమ్మల్ని డాన్సర్గా? లైక్ చెప్పవచ్చు. సో మీరు ఇప్పుడు డాన్సర్గా ప్లస్ యాక్టర్ రెండు మేనేజ్ చేస్తున్నారు కదా, సో యాక్టర్గా మీకు వచ్చింది డాన్సర్గా, ఇక్కడ డాన్సర్గా వచ్చి ఏదో సాధించాలని వచ్చారు ఇక్కడికి, సో మీకు అనుకోకుండా మూవీ ఆఫర్ వచ్చింది, మూవీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా డాన్సర్గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? ఇప్పుడు ఒకేసారి ఒకే టైంలో ఒక పెద్ద షోలో డాన్సర్గా ఆపర్చునిటీ వచ్చింది పార్టిసిపేట్ చేయడానికి, అలాగే ఒక పెద్ద మూవీకి కూడా ఆఫర్ వచ్చింది, ఏది చూస్ చేసుకుంటారు? లైక్ నా గోల్ అంటే లైక్ నేను చెప్పాను, ఒక డాన్సర్గా నా జర్నీ స్టార్ట్ అయింది మంచి డాన్సర్గా. కానీ నాకు నా మైండ్లో నేను ఆ గోల్ ఒక యాక్టర్గా కూడా అవ్వాలి అని నేను ఆల్రెడీ పెట్టేశాను మైండ్లో, కానీ డాన్సర్కి కొంచెం బేస్గా తీసుకొని నేను స్టార్ట్ చేశాను. ఓకే, అట్లా ఉంది. సో ఇప్పుడు నాకు పెద్ద షో అది అప్పుడు నేను డిసిజన్ తీసుకుంటాను, కానీ ఇప్పుడు నేను నా లైక్ నా లైఫ్ ఒక యాక్టర్గా స్టార్ట్ చేసేసాను, కానీ నేను మధ్యలో నా డాన్స్కి కూడా టైం ఇస్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా. ఓకే, ఎందుకంటే షూటింగ్ జరుగుతున్నాయి అండ్ లైక్ ఈవినింగ్ వరకు అయిపోతుంది నా షూటింగ్, సో దాని తర్వాత నేను నా సెల్ఫ్ రిహర్సల్కి కూడా వెళ్తాను. ఎందుకంటే నా లైఫ్ డాన్స్ నుండి, నాకు పేరు వచ్చింది డాన్స్ నుండి, సో అది నేను వదిలేస్తే నా లైఫ్లో పైకి వెళ్తే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో అందుకే నేను డాన్స్ కూడా చేస్తూనే ఉన్నాను, డాన్స్ రిహర్సల్ కూడా చేస్తున్నాను. ఇలాగే డి ప్రోగ్రామ్లో డి లేడీస్ స్పెషల్ అనేసి ఒక ప్రోగ్రామ్ వచ్చింది, అందులో సాయి పల్లవి అనే ఆమె డాన్సర్గా చేసింది, అలాగే ఇప్పుడు యాక్టర్గా ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా యాక్టర్గానే ఉంది, డాన్స్ నేను చేయట్లేదు ప్రోగ్రామ్స్ ఏం చేయట్లేదు. సో అలాగే మీరు కూడా చేస్తారా అని క్వశ్చన్? లైక్ ప్రోగ్రామ్స్గా చెప్పాలంటే నేను కూడా ఇప్పుడు కాంపిటీషన్స్ ఏం చేయట్లేదు ప్రజెంట్గా. అవును, లైక్ ఇప్పుడు నా ఫుల్ ఫోకస్ అంటే మూవీస్లో ఉన్నాయి, ఇండస్ట్రీలో ఉన్నాయి. సో ఇప్పుడు నేను అదే మూవీస్లోనే చూస్తున్నాను, నా మైండ్ మొత్తం అక్కడే ఫిక్స్ అయింది. ఓకే, సో షోస్ అట్లాంటివి లైక్ చేయాలి లేదా అట్లాంటివి ఇప్పుడు నాకు థింకింగ్స్ లేవు. సో సాయి పల్లవి లాగా మీరు చేయరు ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు మూవీస్ జరుగుతున్నాయి, సో షోస్లోకి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం. సో నేను మూవీసే కంటిన్యూ చేస్తాను, డాన్సర్గా చేయరు? డాన్సర్గా లైక్ నేను డాన్సర్గా చేస్తూనే ఉన్నాను, లైక్ నా పర్సనల్ లైఫ్లో నా షేర్ ప్రయాసాలకి నేను అస్సలు ఆపలేదు. ఓకే, ఇప్పుడు కూడా నేను చేస్తూనే ఉన్నాను, అట్లాంటివి ఏం లేవు. నిన్న డాన్స్కి కూడా చూస్తున్నాను, యాక్టింగ్కి కూడా చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను ఇంకా బెస్ట్ చూపించడానికి. ఇప్పుడు మీరు డాన్సర్గా చేసినందుకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు, మీరు డాన్స్ చూసే లైక్ చేశారు, సో ఇప్పుడు మీరు యాక్టర్గా వెళ్ళిపోతే వాళ్ళు మీ డాన్స్ని మిస్ అవుతారు కదా? కానీ నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తాను, కాదు నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. ఇప్పుడు మూవీస్లో నా డాన్స్ పార్ట్ కూడా ఉంటుంది, నేను ట్రై చేస్తాను. సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను, దాంట్లో కూడా డాన్సింగ్ సాంగ్స్ వాళ్ళు పెట్టేశారు. ఓకే, పెడుతున్నారు, ఇంకా మంచి సాంగ్స్ ఉన్నాయి. సో దాంట్లో కూడా చూస్తారు. ఇంకా నేను ఆల్మోస్ట్ నా డాన్స్ వీడియోస్ సోషల్ మీడియాస్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, అలా కూడా వాళ్ళు సాటిస్ఫై చేస్తారు. ఓకే, ఇంకో విషయం తెలిసింది, D10 నుండి మళ్ళీ ఏదో ఆఫర్ వచ్చిందని, వాళ్ళు ఇంకో ప్రోగ్రామ్ చేస్తున్నారని, డి ఛాంపియన్స్ అని, దాని గురించి నిజమేనా అది? నిజమే ఉంది, నేను కూడా చాలా విన్నాను దాని గురించి. డి ఛాంపియన్స్ మళ్ళీ ది 12th చెప్పొచ్చు, 12th సీజన్ వస్తుంది. సో దాంట్లో మళ్ళీ అందరూ కలుస్తారు, ఆల్మోస్ట్ నేను కూడా ట్రై చేస్తున్నాను. ఓకే, టైం దొరికితే పక్క వస్తాను. ఓకే, సో ఫైనల్గా మీ ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి ఇట్లా అప్కమింగ్ డాన్సర్స్గా రావాలనుకుంటున్న వాళ్ళకి, యాక్టర్స్గా రావాలనుకున్న వాళ్ళకి, ఎస్పెషలీ ఫీమేల్స్, ఒక సజెషన్ ఇవ్వాలంటే ఎలా ఏమి ఇస్తారు? సజెషన్స్ ఇవ్వాలంటే కొంతమంది ఆపుతారు లైఫ్లో, ఎందుకంటే టైం పడుతుంది ఎప్పుడు సక్సెస్ఫుల్ అవ్వడానికి. ఈరోజే కష్టపడి రేపే నాకు రిజల్ట్ కావాలని అలా ఎప్పుడు అవ్వదు, కష్టం. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి స్ట్రగల్ చేస్తున్నాను
లైక్ 6-7 ఇయర్స్ నా అప్పుడు నా ఏజ్ ఉంది. అప్పటి నుంచి నేను కాంపిటీషన్స్లో వెళ్ళి చాలా ఊడిపోయినాను, ఇంకా గెలిచాను కొన్ని. సో విన్నర్ లాస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. మీరు అలా నేను లాస్ అయ్యాను, నేను ఫెయిల్ అయ్యాను అలా థింకింగ్ చేసుకుంటే అది తప్పే. ఎందుకంటే నేను అదే చెప్పాను, ఎప్పుడూ లైఫ్లో స్లో స్లోగా మీరు వెళ్ళండి. ఓకే, స్లో స్లోగా వెళ్తే వెళ్తే ఒకరోజు మీరు పక్కా కన్ఫర్మ్గా గెలుస్తారు. ఒక నమ్మ ఫస్ట్ బిలీవ్ ఉండాలి, బిలీవ్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, విల్ పవర్ ఉండాలి. ఈ మూడు ఉంటే మీ లైఫ్లో చాలు సక్సెస్ అదే అంటారు. ఫీమేల్స్ కానీ నేను మేల్స్కి అందరికీ చెప్తున్నాను, ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నా లైఫ్లో కూడా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాను. సో నాకు నా లైఫ్ నుండి కూడా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో అందుకే నేను అందరికీ అదే చెప్తున్నాను, మీరు చేస్తూనే ఉండండి. ఒకరోజు గాడ్ మీ స్ట్రగుల్ చూసి పక్క మీకు ఒక ఛాన్స్ ఇస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ మంచి హిట్ కావాలని, అలాగే యాక్టర్గా కూడా మీరు చాలామంది అభిమానం గెలుచుకోవాలని, సో మా తరపు నుండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ. సో అలాగే డి ఛాంపియన్స్లో మీరు మళ్ళీ రావాలి, మీ ఫ్యాన్స్ కూడా మీరు సాటిస్ఫై చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అక్సహాన్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SBTS ఛానల్.